TDP MLC Deepak Reddy media samavesham nirvahincharu. Ee sandarbhanga ayana media tho matladutu YCP arachakalapai prajalu aalochinchalannaru. Vennupotu rajakeeyalato YCP vijayam sadinchindani vimarsincharu. Ennikalu sakramanga jarigayaledo prajalu aalochinchalani ayana koraru. Gatamlo jarigina local body elections anne manam chusi ee roju ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తా ఉంది. ఇది ఎలక్షన్ కాదు, జరిగింది కేవలము సెలక్షన్ అని చెప్పి మనకి అర్థమవుతా ఉంది. ఎలక్షన్ కోడ్ ఏ విధంగా అమలు పరచలేదు, కానీ వైఎస్ఆర్ సిపి కోడ్తో మాత్రము ఈ ఎలక్షన్ జరిగించినారు. వాస్తవంగా అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ఓడిపోయింది, పులివెందుల్లో రాసిన రాజారెడ్డి గారి రాజ్యాంగం గెలిచింది అని మేము భావిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచినారో ఓడినారో అనేది మేము ప్రశ్నించటం లేదు. కానీ ఈరోజు వైసీపీ నాయకులందరూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఈ ఎలక్షన్స్ చరిత్రలో నిలిచిపోద్ది, రాబోయే తరాలు ఈ విధంగా జరిగింది గతంలో అని చెప్పి ఖచ్చితంగా మాట్లాడుకుంటారు అని చెప్పి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్య విధానాలని ఉల్లంఘించినారు, వ్యవస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేసి మీరు ముందుకు పోయినారు. గెలిచినాము అని చెప్పి మీరు అనుకుంటుంటారు, సరే అనుకోండి అట్లనే, కానీ గెలిచిన వాళ్ళందరినీ మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు అభినందిస్తున్నాము. ప్రతి ఒక్కరికి వారి బాధ్యత మేము గుర్తు చేస్తున్నాం. ఇదేదో పెత్తనం జలాయించేదాని కొరకు కాదు, ప్రజల సేవ చేసేదాని కొరకు ఒక మంచి అవకాశం మీకు దొరికింది. దయచేసి ఆ స్ఫూర్తితో మీరు ముందుకు పోవాలా అని చెప్పి మేము తెలుపుకుంటున్నాం. నేను ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మూడు ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. మొదటిది ఇద్దరు మహిళల కథ. ఇద్దరు మహిళలకి భర్తలు లేరు, ఇద్దరికి పిల్లలు ఉండరు, ఇద్దరికి ఉద్యోగాలు లేవు, డబ్బు లేదు. ఒక మహిళ ఏమో వేసే వృత్తి ఎన్నుకుంటుంది ఆ కుటుంబాన్ని పోషించేదానికి, మరొక మహిళ ఏమో కష్టపడి కూలి పని చేసి కుటుంబాన్ని పోషిస్తుంది. ఈ ఇద్దరిలో మనము మన సమాజంలో ఎవరిని గౌరవిస్తాము అని చెప్పి నేను మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, యుద్ధంలో వీరులు ముందుకు పోయి పోరాడి గెలుస్తాడు, మరొక మనిషి వెనుక నుంచి కత్తితో పొడిచి గెలుస్తారు. ఈ ఇద్దరిలో మనము మన సమాజంలో ఎవరిని గౌరవిస్తాము అనేది నా రెండో ప్రశ్న. మూడో ప్రశ్న ఈ ఎలక్షన్స్ కి సంబంధించింది. ఈ ఎలక్షన్స్ సరిగ్గా జరిగినాయో లేదో అని కూడా నేను అన్నాను, వాస్తవాలు మీ ముందు పెడతాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దయచేసి ఇది సరైన ఎలక్షనా కాదా అని చెప్పి మీరే నిర్ణయించాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ఏపీ ఎడిటర్స్ గిల్డ్ అనే సంస్థ చెప్పిన దాని ప్రకారము వైసీపీ పార్టీ దాదాపు 10,000 కోట్లు పైగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఖర్చు చేసింది అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి అని మీరు దయచేసి ఆలోచించండి. ఏకగ్రీవాలైనాయి అని చెప్పి వీళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ ఏకగ్రీవాలు అయిన దగ్గర భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు, ఓటు హక్కు కూడా ఆ ప్రజలకి లేకుండా కాలరాసినారు అని చెప్పి దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. టీడీపీ వాళ్ళకి టీడీపీ తరఫున అక్కడ క్యాండిడేట్ లేరు అని అంటున్నారు. మేము ఓపెన్ గా ఛాలెంజ్ చేసాం, ఏకగ్రీవమైన ప్రతి దగ్గర మీరు దౌర్జన్యాలతో చేసినారు, మా క్యాండిడేట్ పేరు మేము ఇస్తాము అని అంటే ఈ రోజు దాకా కూడా వైసీపీ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి ఏ విధమైన స్పందన లేదు. 2014 సంవత్సరంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కి ఇప్పటికీ మనం చూస్తే దాదాపు 5% ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది. ఎందుకు తగ్గింది అని అంటే ప్రజలకు కూడా అర్థమైపోయింది ఈ ఎలక్షన్స్ లో మనం పార్టిసిపేట్ చేసి కూడా వేస్ట్ అని చెప్పి భయభ్రాంతులయ్యి మీ దౌర్జన్యాలు చూసి దూరంగా ఉండారు అని చెప్పి మనము అర్థం చేసుకోవచ్చు. అధికార దుర్వినియోగం చేశారు, డబ్బు ప్రభావం, పథకాలు రద్దు అవుతాయి అని చెప్పి ఓటర్లని బెదిరించినారు, పోలీస్ బలగాల్ని వాడినారు, రౌడీ బలాన్ని వాడినారు, వాలంటీర్లతో బెదిరించినారు. వైసీపీ అనేక అరాచకాలు చేసింది ఎలక్షన్స్ లో, రిగ్గింగ్ చేసినారు, దాడులు చేశారు, తెలుగుదేశం పార్టీ నాయకులపైన అక్రమ కేసులు పెట్టినారు, తెలుగుదేశం పార్టీ నాయకులపైన అక్రమ అరెస్టులు చేశారు, పోలింగ్ ఏజెంట్ల పైన మీరు దాడులు చేశారు, పోలింగ్ కేంద్రాల వద్ద ప్రలోభాలు పెట్టినారు, అధికారుల్ని కుమ్మక్కు అయినారు, ఎలక్షన్ ప్రాసెస్ ని పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. ఇన్ని రకాల అరాచకాలు కుట్రలు చేసిన తర్వాత ఇది నిజమైన విజయమా అని చెప్పి మీరు ప్రజలే ఆలోచించాలి. గతంలో మార్చిలో ఎప్పుడు ఎలక్షన్స్ ప్రాసెస్ ఆపినారో అప్పుడు దాదాపు 2,500 పైన ఘటనల పైన ఎలక్షన్ కమిషన్ దృష్టికి మేము తీసుకోబోయినాం.
కానీ దాదాపు సంవత్సరం రోజులు ఇప్పుడు కావస్తున్నా, ఇంతవరకు ఏ ఒక్క యాక్షన్ దాని మీద లేదు. పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా దాదాపు 2000 ఘటనల దాకా జరుగుంటే అవన్నీ కంప్లైంట్ చేసినాము, దాని మీద కూడా ఎలక్షన్ కమిషన్ ఏ ఒక్క యాక్షన్ తీసుకోలేదు. మున్సిపల్ ఎలక్షన్స్ లో జరిగిన అరాచకాల పైన కూడా మేము కంప్లైంట్ చేస్తే ఏ ఒక్క దాని మీద కూడా ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ నుంచి యాక్షన్ లేదు. అన్ని పార్టీలు, మేమే కాదు, కాంగ్రెస్ అయితే ఏముంది, బీజేపీ అయితే ఏమి, జనసేన అయితే ఏముంది, కమ్యూనిస్ట్ సోదరులు, అన్ని పార్టీలు కంప్లైంట్ చేస్తున్నారు. మేము ఒక్కరమే కాదు, ఎవిడెన్స్ ఇచ్చినారు, వీడియో ఫుటేజ్ ఇచ్చినారు, ఆడియో ఫుటేజ్ ఇచ్చినారు, అయినా కానీ ఎలక్షన్ కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని అంటే ఇది నిజమైన ఎలక్షన్సేనా, ఈ ఎలక్షన్స్ పారదర్శకంగా జరిగినాయా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. అందరూ ఆలోచించండి. వైసీపీ నాయకులు ఇప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, ఇది వాప లేక వాపును చూసి బలం అని అనుకుంటున్నారు అని చెప్పి మేము భావిస్తున్నాం. మేము కొన్ని వాస్తవాలు చరిత్రలో జరిగింది ఈరోజు ప్రజల దృష్టికి తీసుకొని వస్తాం. 2012 ఉప ఎన్నిక రాయదుర్గం నియోజకవర్గంలో జరిగితే దాంతో నేను నిలవటం జరిగింది. వైసీపీ అప్పుడు మొదటి ఎలక్షన్ మంచి మెజారిటీతో గెలిచినారు. కానీ 1.5 సంవత్సరం లోపలనే సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు 68 సర్పంచులు 81 మేము తెలుగుదేశం పార్టీ తరఫున గెలుచుకున్నాము. మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు 28 కౌన్సిలర్లు 31 మేము గెలుచుకోవటం జరిగింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో దాదాపు 5 మండలాల్లో 4 మండలాల్లో మా వాళ్ళే ఎంపీపీలు అయినారు. అంటే 1-1.5 సంవత్సరంలో ఎటువంటి మార్పులు వస్తాయి ప్రజాస్వామ్యంలో మన అందరం అర్థం చేసుకోవాలి. అదే 2012 16 స్థానాల్లో వైసీపీ పార్టీ గెలవటం జరిగింది. మళ్ళా 2 సంవత్సరాల్లో 2014 వచ్చే తలికే 40,000 మెజారిటీ గెలిచిన స్థానాల్లో కూడా వైసీపీ మళ్ళా ఓడిపోవటం జరిగింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దాదాపు 23 ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీని వదిలినారు. నంద్యాల్లో మాకు 27,000 పైన మెజారిటీతో మేము అప్పుడు గెలవటం జరిగింది. అయినా కానీ రాబోయే జనరల్ ఎలక్షన్స్ లో 6 నెలల్లో వైసీపీ పార్టీ 2019 విజయం సాధించినారు. అంటే 6 నెలల్లో ఎటువంటి మార్పులు వస్తాయి ప్రజాస్వామ్యంలో అని దయచేసి మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటది గనక ప్రజలు భయపడి ఇటువంటి క్రూరులతో మనం ఎదిరించి మనం ఎందుకు పోవాలా అని అన్నారని చెప్పి క్లియర్ గా మనకి ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఈ ఎలక్షన్ అవుట్కమ్ ఒక విధంగా బాధాకరమైనా కానీ వైసీపీ వాళ్ళు గుర్తించాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గుర్తించాలి.